हेलो अंडी, गुड मॉर्निंग ऑल ऑफ यू। सो ई रोज 23 फिब्रवरी अंड टुडे इज ट्यूसडे। ई रोज मार्केट्स एला बिहेव चेसे अवकाश उंदी, प्रधानंगा ए अंशालु मार्केट्स नी ई रोज इंपैक्ट चेयोच्चु, इंटरनेशनल मार्केट्स एला उन्नाय, आ अंशालन्नी कूडा मनं तेलुसुकुंदाम। अंतकंटे मुंदु सो हैदराबाद लो कोविड तर्वात निर्वहिंचिन ఫస్ట్ ఈవెంట్ తర్వాత ఇప్పుడు విజయవాడలో సెకండ్ ఈవెంట్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. సో అనలిస్టుల టీమ్ విజయవాడ రాబోతుంది, ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ మీట్ ఇది. 2 డేస్ పాటు జరగబోతున్న ఈ సమావేశాల్లో సో ఇన్వెస్టర్స్కి సంబంధించి ఒకరోజు పూర్తిగా, అలాగే ట్రేడర్స్కి సంబంధించి ఒకరోజు, సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వ్యూహాల వరకు ఇక్కడ మాట్లాడుకుంటాం మనం. సో ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ట్రేడర్కి మార్కెట్లో ఈ టైంలో ఎస్పెషల్లీ ఒక గైడింగ్ హ్యాండ్ అవసరం కాబట్టి ఈ కాన్ఫరెన్స్, ఈ వెబ్, ఈ సెమినార్ అనేది, వర్క్షాప్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకి profitmaster.in వెబ్సైట్లో ఉన్నాయి, వెబ్సైట్లో చూడండి. లేదంటే 7995127008 అంటే మనం రెగ్యులర్గా ఉన్న నెంబర్, ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా కూడా, వాట్సాప్ చేసినా కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు తెలుసుకోవచ్చు. సో 2 డేస్ పాటు ఫుల్ లెంత్ సెషన్స్ ఉంటాయి, వీటిని మీరు వినియోగించుకుంటారని చెప్పి భావిస్తున్నాను. సో విజయవాడ ప్రాంతాలను కాకుండా చుట్టుపక్కల గుంటూరు, నరసరావుపేట, అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా దీన్ని వినియోగించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మార్కెట్స్ కరెక్షన్ అవుతున్న ఈ టైంలో కొద్దిగా మనకి, ఎందుకంటే 2020 మాదిరి 2021 ఉండదు అని చెప్పి మనం పదే పదే చెప్తున్నాం కాబట్టి, ఇక్కడ మన డబ్బుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏ మార్గాలు ఈ టైంలో అన్వేషించాలన్న అంశాలన్నీ కూడా అక్కడ మాట్లాడుకుందాం. సో ట్రేడర్కి సంబంధించి ఇంట్రాడేలో వ్యూహాలు, అలాగే కొన్ని ఇచ్చిమోకు లాంటి కొన్ని పారామీటర్స్, అంటే కొన్ని ట్రేడింగ్ సంబంధించిన టెక్నిక్స్ ఇవన్నీ కూడా మనం అక్కడ తెలుసుకుందాం. అండ్ మార్కెట్స్ పరంగా చూస్తే అమెరికన్ మార్కెట్స్లో నిన్న కొద్దిగా డీప్ క్రాక్స్ కనిపించాయి, ఎస్పెషల్లీ టెక్ రిలేటెడ్ స్టాక్స్ ఆల్మోస్ట్ ఒక 2.5% మేర నిన్న నష్టపోయింది. డౌజోన్స్ 200 పాయింట్స్ నష్టం నుంచి తేరుకుని మళ్ళీ లాభాల్లోకి రావడం చూసాం. సో ఓల్డేజ్ ఎకానమీ స్టాక్స్లో మళ్ళీ పాజిటివ్నెస్ వాళ్ళకి కనిపించింది, బట్ టెక్ రిలేటెడ్ స్టాక్స్లో మాత్రం ఒక సైకిల్ లాంటిది ఉంది. సో వీటిలో బాగా సెల్ ఆఫ్ మనం తీవ్రంగా చూసాం. అండ్ జానెట్ ఎలెన్ గారు చెప్పారు నిన్న, ఎక్స్ట్రీమ్లీ ఇన్ఎఫిషియంట్ బిట్కాయిన్ అని. అలాగే ఈ వారం మనకి జెరోమ్ పోవెల్ గారి వ్యాఖ్యలు కూడా ఉండబోతున్నాయి ఎకానమీకి సంబంధించి, అమెరికన్ ఎకానమీకి సంబంధించి. సో ఒక హెవీ న్యూస్ ఫ్లో, న్యూస్ ప్యాక్డ్ సెషన్స్ మనకు కనిపిస్తున్నాయి. అమెరికాలో బాండ్ ఈల్డ్స్ బాగా పెరుగుతున్నాయి, మన దేశీయంగా కూడా బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయి. అండ్ కంపెనీస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కోరుతున్నాయి ఈ బాండ్ ఈల్డ్స్కి సంబంధించి. ఫ్లైట్ ఆఫ్ క్యాపిటల్ ఉంటుంది, ఎందుకంటే ఇతర దేశాల్లో ఎస్పెషల్లీ అమెరికన్ మార్కెట్స్లో బాండ్ ఈల్డ్స్ కనుక పెరిగినట్టయితే, అంటే బాండ్స్ వడ్డీ రేట్లు పెరిగినట్టయితే, ఇతర దేశాల్లో ఎమర్జింగ్ మార్కెట్స్లో ఉన్న డబ్బులు అక్కడికి మళ్ళీ వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ 1.5 1.25 దాకా బాండ్ ఈల్డ్స్ పెరిగిన తరుణం ఇది, అందుకని చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఇది. సో ఇంటర్నేషనల్ పరంగా చూసుకున్నట్టయితే, అండ్ నిన్న ఒక్కసారి మనం చూస్తే, సో ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, సాఫ్ట్ బ్యాంక్ వుడ్ బై అబౌట్ 25% ఆఫ్ ఆడమ్ న్యూమ్యాన్ స్టేక్ ఇన్ వీ వర్క్ ఫర్ $480 మిలియన్ టు సెటిల్ డిస్ప్యూట్. అండ్ ట్రెజరీ ఈల్డ్స్, ఇంతకుముందు చెప్పిన 10 ఇయర్ ట్రెజరీ ఈల్డ్స్ 1.35% చేరుకున్నాయి, 14 బేసిస్ పాయింట్స్ వరకు పెరిగి ఫిబ్రవరి 2020 తర్వాత హయ్యెస్ట్ అదొకటి. అండ్ జెరోమ్ పవెల్ గారు సెమీ అన్యుయల్ టెస్టిమోనీ ఎకానమీకి సంబంధించి ఆయన మాట్లాడబోతున్నారు మంగళవారం రోజున. సో ఆయన వ్యాఖ్యల గురించి మార్కెట్ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది. అలాగే మనకు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ECB ప్రెసిడెంట్ కృష్ణ లగాడే గారు కూడా ఆల్రెడీ ఒక స్పీచ్లో చెప్పారు, క్లోజ్లీ మానిటరింగ్ ది ఎవాల్యుయేషన్ ఆఫ్ లాంగ్ టర్మ్ నామినల్ బాండ్ ఈల్డ్స్కి సంబంధించి అని చెప్పి. ఎందుకంటే ఇలాంటి బాండ్ ఈల్డ్స్ పెరగడం అనేది ఇన్వర్టెడ్ కర్వ్ పరంగా మార్కెట్స్కి కొద్దిగా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది, దీన్ని కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. అంటే టెస్లా, నిన్న టెస్లా స్టాక్ 8.5-9% దాకా పడింది. సో ఎందుకంటే స్టాక్ బాగా పెరిగింది, ప్రాఫిట్ బుకింగ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. అలాగే యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఈ స్టాక్స్ అన్నింటిలోనూ సెల్ ఆఫ్ వచ్చింది. నాస్డాక్ ఎందుకు ఈ స్థాయిలో పడింది అంటే టెక్ రిలేటెడ్ స్టాక్స్ ఎక్కువ నాస్డాక్లు ఉన్నాయి కాబట్టి, టెక్ స్టాక్స్ పడితే ఆటోమేటిక్గా నాస్డాక్ కూడా పడుతుంది. అయితే డౌజన్స్ మాత్రం పడలేదు, ఎందుకంటే ఓవరాల్గా అన్నిటికీ అన్ని ఫ్యాక్టర్స్ అందులో ఇమిడి ఉన్నాయి కాబట్టి డౌజన్స్ పెద్దగా సెల్లింగ్ లేదు. బట్ S&P 500 కూడా క్రాక్ అయింది, అది కొద్దిగా ఆందోళన కలిగించే విషయం. సో అమెరికన్ మార్కెట్స్ను కూడా మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అండ్ స్టిమ్యులస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వారం
ఈ జో బైడెన్ కోవిడ్ రిలీఫ్ బిల్ సో రాబోతుంది, పాస్ కాబోతుంది. సో ఇది కూడా మార్కెట్స్ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాయి, ఎంత రిలీఫ్ ఉండబోతుంది అని చెప్పి దాన్ని బట్టి కూడా మార్కెట్స్ ఒక గైడెన్స్ తీసుకోవచ్చు. సో ఒక పవర్ ప్యాక్డ్ వీక్గా ఉండబోతుంది, చాలా కీన్గా అబ్జర్వ్ చేసి మన ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ డెసిషన్స్ని ఈ టైంలో తీసుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది. అండ్ బిట్కాయిన్, సో అసలు బిట్కాయిన్ ఎందుకు పెరుగుతుందో రీజన్ తెలియదు, అసలు బిట్కాయిన్కి ఎలాన్ మస్క్కి ఎందుకు మాటలు మాట్లాడుతున్నారో తెలియదు. సో ఆయన మళ్ళీ బిట్కాయిన్ రేట్స్ బాగా పెరిగాయి, బిట్కాయిన్ రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యలు చేశారు. 10% అండ్ బిట్కాయిన్లో క్రాక్ వచ్చింది. సో 5,500 పడింది, 52,432 రూపీస్కి వచ్చింది. ఎథీరియం 12% క్రాక్ అయింది, లైట్ కాయిన్ కూడా ఆల్మోస్ట్ 13% క్రాక్ అయింది. అండ్ జానెట్ ఎల్లెన్ గారు ఎక్స్ట్రీమ్లీ ఇన్ఎఫిషియెంట్ బిట్కాయిన్ అని చెప్పి చెప్పారు, డిజిటల్ డాలర్ తీసుకురావాలనే అనే ఆలోచన చేస్తున్నామని పరోక్షంగా ఆమె సంకేతాలు కూడా ఇచ్చారు. అండ్ మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే, ఎందుకు మనం ఇంత కీన్గా అమెరికన్ మార్కెట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే, మన మార్కెట్స్ ఇన్ ప్యారలల్ విత్ యుఎస్ మార్కెట్స్ నడుస్తున్నాయి. నాట్ ఓన్లీ అవర్ మార్కెట్స్, మోస్ట్ ఆఫ్ ది ఎమర్జింగ్ మార్కెట్స్ అన్నీ కూడా. ఎందుకంటే మనకు ఎక్కువగా ఎఫ్పిఐ ఫ్లోస్ మన మార్కెట్స్ని డ్రైవ్ చేస్తున్నాయి కాబట్టి, సో అక్కడి ఇంపాక్ట్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మన మార్కెట్స్ మీద ఖచ్చితంగా కూడా ఉంటుంది. అండ్ ఆర్బీఐ ఆల్ ఎంపీసీ మెంబర్ మానిటరీ పాలసీ కమిటీ మెంబర్స్ బ్యాటిల్ ఫర్ అకామిడేటివ్ పాలసీ స్టాన్స్, అదొక అంశం. అలాగే మేజర్గా సుప్రీంకోర్టు బార్స్ ఎన్సీఎల్టీ ఫ్రమ్ ఓకేయింగ్ ఫ్యూచర్ రీటైల్ డీల్ ఫర్ నౌ, క్లారిఫైస్ దట్ ద ప్రొసీడింగ్స్ ఇనిషియేటెడ్ బై ఫ్యూచర్ బిఫోర్ ఎన్సీఎల్టీ విల్ కంటిన్యూ. సో ఎన్సీఎల్టీ ఓకే చేయకుండా ఫ్యూచర్ రీటైల్ అండ్ రిలయన్స్ డీల్ యాజ్ ఆఫ్ నో సుప్రీంకోర్టు నిషేధం విధించింది, అదొక అంశం మేజర్గా. సెన్సెక్స్ స్లిప్స్ బిలో 50,000 యాజ్ బాండ్స్ సెల్ ఆఫ్ డిపెండ్స్, ఇదొక అంశం. ఎందుకంటే బాండ్ వడ్డీ రేట్లు పెరిగినట్టయితే కంపెనీలకి కష్టమవుతుంది, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అధికంగా డబ్బులు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎఫ్పిఎస్ కూడా వాళ్ళ దేశంలోకి నిధులని తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినట్టయితే. ఎందుకంటే మన దేశంలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే అక్కడికంటే ఇక్కడ ఎక్కువ వడ్డీ రేట్లు వస్తాయి కాబట్టి, అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ వర్కౌట్ అవుతుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది కాబట్టి మన దేశంలోకి వస్తారు. సరే, వాళ్ళ దేశంలోనే అక్కడ వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి, కాస్త మెరుగ్గా ఉన్నాయని అనుకున్నప్పుడు మన దేశంలోకి వచ్చే రిస్క్ తీసుకొని కాకుండా మళ్ళీ వాళ్ళ దేశానికి నిధులు తరలించే అవకాశం ఉంది. అది కూడా వన్ ఆఫ్ ది పాయింట్గా చెప్పుకోవచ్చు మార్కెట్స్లో ఎన్నో కొద్దిగా సెల్ ఆఫ్ రావడానికి. కార్లైల్ ట్యాప్స్ బ్యాంక్స్ ఫండ్స్ ఫర్ $3 బిలియన్ ఎంఫసిస్ బై, అదొక మేజర్ అంశం. జియో ప్లాట్ఫామ్స్ టు సెట్ టు ఇన్వెస్ట్ $200 మిలియన్ ఇన్ కలారీ క్యాపిటల్, అదొక మేజర్ అంశం. అండ్ ఎఫ్పిఐ పోర్ట్ఫోలియో వాల్యూ హిట్స్ ఏ రికార్డ్ ఆఫ్ $575 బిలియన్. సో మన దేశంలో మార్చి తర్వాత ఈ స్థాయిలో నిధులు వాళ్ళు పంప్ చేయడం అనేది రికార్డు స్థాయిలో $575 బిలియన్ చేశారు. ఫార్మా ఫీవర్ మే రిసీడ్ యాజ్ కోవిడ్ వేన్స్, సో కోవిడ్ భయాలు తగ్గిన తరుణంలో ఫార్మా స్టాక్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఏవైతే ఇంతకాలం ఈ కోవిడ్ భయాన్ని దృష్టిలో పెట్టుకొని కోవిడ్ డ్రగ్స్ ఇస్తున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కొద్ది గొప్ప ఆ స్టాక్స్లో బాగా బయింగ్ చూసాం అండ్ ఫార్మాలో మంచి బయింగ్ చూసాం. కానీ ఇప్పుడు వాటిలో ప్రాఫిట్ బుకింగ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందులో భాగంగా సింజీన్, సిప్లా, దివీస్, క్యాడిలా, గ్లెన్ మార్క్, సన్ ఫార్మా, అరబిందో, లుపిన్, డాక్టర్ రెడ్డిస్ లాంటి స్టాక్స్ 1 ఇయర్లో మంచి రిటర్న్స్ ఇచ్చాయి. చాలా స్టాక్స్ హై పీఈలో కోట్ అవుతున్న తరుణంలో ఇక్కడ కొద్దిగా వాటిలో సెల్ ఆఫ్ మనకు కనిపించవచ్చు. అయితే ఏవైతే మనకి నార్మల్స్ అంటే రెగ్యులర్ బిజినెస్, కోవిడ్తో సంబంధం లేకుండా రెగ్యులర్ నార్మల్స్ బిజినెస్లు ఉంటాయో వాటికి పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అనేది ఈ స్టోరీ సారాంశం. హిందుస్థాన్ కాపర్ వేదాంత హిందాల్కు రైజ్ విత్ మెటల్స్, సోరింగ్ డిమాండ్ అండ్ ఓవర్ సప్లై ఇష్యూస్ టే కాపర్ టు $9,000 ఎ టన్, అన్లిస్ మోస్ట్ బుల్లిష్ అండ్ హింద్ కాపర్. సో హిందుస్థాన్ కాపర్, కాపర్ ఇప్పుడు ఓవరాల్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా కొరత బాగా, మెటల్స్కి కొరత ఏర్పడిన తరుణం ఇది. సో అందుకని ఈ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి. ఇది ఎంతవరకు పెరుగుతాయి అనేది మనం చెప్పడం కష్టం, బట్ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో కర్వ్ రివర్స్ కూడా కావచ్చు. సో ఎప్పటికప్పుడు మంచి ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. సో ట్రేడర్స్ కాస్త అప్రమత్తంగా ఉండి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవడం కూడా మంచిది, ఎందుకంటే ఇంటర్నేషనల్గా కూడా మనము అన్నీ గమనించుకొని ఎల్ఎస్సీలో చూసుకుంటూ ఈ మెటల్స్కి సంబంధించి అక్కడ ప్లాన్ చేసుకోవడం మంచిది. అలాగే బ్లాక్ స్టోన్ ఓన్డ్ సోనా కామ్స్టార్ సెట్ ఫర్ $6,000 ఐపీఓ. సో బ్లాక్ స్టోన్ బ్యాక్ చేస్తున్న ఆటో యాన్సిలరీ కంపెనీ సోనా కామ్స్టార్ ఐపీఓకి రాబోతుంది. మేబీ మంగళవారం సెబీ దగ్గర రెడరింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేయొచ్చు. 66% ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గర ఉంది, 34% ప్రమోటర్ దగ్గర ఉంది. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రమోటర్స్ బ్లాక్ స్టోన్
వాటాలు అమ్ముకొని క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. సో ఈ బుల్ మార్కెట్లో ప్రతి ఒక్కరు ప్రమోటర్స్ అందరూ కూడా మంచిగా క్యాష్ చేసుకొని ఎగ్జిట్ కావాలని చెప్పి తాపత్రయపడుతున్నారు. అందులో భాగంగానే లాస్ట్లో ఇప్పుడు అంటే మార్కెట్ సెల్ ఆఫ్ కంటిన్యూ అవుతున్న టైంలో ఇది వస్తుంది. బట్ ఏ స్థాయిలో అంటే రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటివరకు చూస్తే ఆటో ఆన్సెల్లో అతిపెద్ద ఐపీఓ అని చెప్పుకోవచ్చు ఈ మధ్యకాలంలో వచ్చిన ఐపీఓ. ఎందుకంటే వీళ్ళు చాలా పార్ట్స్ అంటే నాట్ ఓన్లీ ఇండియా వివిధ దేశాలకి ఆటో కాంపనెంట్స్ తయారు చేసే కంపెనీ ఇది. సో ఏమేమి తయారు చేస్తారు వీళ్ళు అంటే డిఫరెన్షియల్ గేర్స్, అసెంబ్లీస్, కన్వెన్షనల్ అండ్ మైక్రో హైబ్రిడ్ స్టార్టర్ మోటార్స్, మోటార్ కంట్రోల్ యూనిట్స్ చేస్తారు యుఎస్, యూరోప్, ఇండియా, చైనా లాంటి కంపెనీస్కి, బోత్ ఎలక్ట్రిఫైడ్ అండ్ నాన్ ఎలక్ట్రిఫైడ్ సెగ్మెంట్స్కి. సో ఇప్పుడున్న తరుణంలో సో ఐపీఓలో అందరు ఇప్పుడు ఐపీఓ వస్తుందంటే ఒక 100 మంది ఐపీఓ మీద రివ్యూస్ చేసి పెడుతున్నారు. సో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఐపీఓలో లిస్టింగ్ గెయిన్స్ కోసం తాపత్రయపడి మాత్రం ఇరుక్కోవద్దు అనేది మా సలహా. సో బయట సెకండరీ మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వాటిని పరిగణనలోకి తీసుకోండి. ఇప్పుడు ఏంటంటే హై వాల్యుయేషన్స్ దగ్గర ప్రమోటర్స్ అందరూ ఐపీఓలకు వచ్చి డబ్బులు సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ లాభం కోసం. మనం వెళ్ళి ఇరుక్కోవడం మేబీ కరెక్ట్ కాకపోవచ్చేమో, లేదు రిస్క్ తీసుకుంటామంటే లిస్టింగ్ గేమ్స్ కోసం చేసుకోవచ్చు, కానీ బట్ మీ రిస్క్ రివార్డ్ రేషియో అంచనా వేసుకోండి. ఎయిర్టెల్ ఐస్ ఓవర్ $1 బిలియన్ బాండ్స్, $1 బిలియన్ ఫ్రమ్ బాండ్ ఇష్యూ, బాండ్ జారీ ద్వారా $1 బిలియన్ సమీకరించాలని చెప్పి ఎయిర్టెల్ చూస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్న తరుణంలో వడ్డీ రేట్లు పెరిగే ప్రమాదం ఉంది అనుకుంటున్న ఈ తరుణంలో ఏవైతే డెట్ రిడన్ కంపెనీస్ ఉంటాయో వాటితో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ కర్వ్ కనుక ఒక్కసారి రివర్స్ అయింది అంటే మాత్రం వాళ్ళ మీద ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. అందుకని డెట్ రిడన్ కంపెనీస్ వాళ్ళకి ప్రస్తుతం ఉన్న తరంలో వెళ్ళకపోవడం మంచిది. అనకాడమీలో సచిన్ టెండూల్కర్ స్టేక్ బై చేయబోతున్నారు, ఇదొక మేజర్ అంశం. టాటా మోటార్స్ రెడీస్ ఎ ఫ్రెష్ సఫారీ టు సెక్యూర్ ఇట్స్ ఫ్యూచర్ రైట్. సో గతంలో ఎప్పుడో ఉన్న 1990s ఉన్న సఫారీని మళ్ళీ తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది టాటా మోటార్స్. ఆల్మోస్ట్ 15 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ అండ్ డిఫరెంట్ వేరియంట్స్ ఆల్మోస్ట్ 22 lakhs దాకా లభించబోతున్నాయి. ప్రైవేట్ రోల్ వైటల్ ఫర్ క్రియేటింగ్ 21st century డిఫెన్స్ ఎకోసిస్టమ్. సో ప్రధానమంత్రి చెప్తున్నారు, డిఫెన్స్ మినిస్టర్ సే 70,000 crore రిజర్వ్డ్ ఫర్ డొమెస్టిక్ ప్రొక్యూర్మెంట్ దిస్ ఇయర్. సో 70,000 crore దేశీయంగా సంస్థల కోసం రిజర్వ్ చేశామని చెప్పి డిఫెన్స్ మినిస్టర్ చెప్తున్నారు. డిఫెన్స్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు లాంగ్ జెస్టేషన్ పీరియడ్ ఉంటుందన్న దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇమీడియట్గా 6 నెలలకు 3 నెలలకు ఆ స్టాక్స్లో పెరగవు. ఎందుకంటే డిఫెన్స్లో ఆర్డర్స్ వచ్చి వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ ప్రోడక్ట్ గవర్నమెంట్కి సప్లై చేయడానికి చాలా టైం పడుతుంది, అట్లీస్ట్ 1.5-2 years పడుతుంది. అందుకని వాటికి చాలా టైం ఉంటుంది. అంత ఓపిక ఉండగలిగితే మాత్రమే డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్లో పెట్టండి. లైక్ బీఈఎల్ అనుకోవచ్చు, హెచ్ఏఎల్ లాంటి స్టాక్స్ అనుకోవచ్చు, మిధాని ఇలాంటి ఏవైనా సరే లాంగ్ జెస్టేషన్ పీరియడ్ ఉన్న వాటిలో మీ ఓపిక ఉంటే మాత్రమే వీటిలో పెట్టుబడులు పెట్టండి. షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం మాత్రం చూడొద్దు. సో ఇది మేజర్ న్యూస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.